సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి ఈ ఎపిసోడ్లో చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే కష్టాలండి ఏదో ఒక కష్టం అసలు ఆ కష్టాన్ని భరించలేకపోతున్నా ఆ కష్టం భరించలేనంత కష్టం అనిపిస్తోంది అనేటువంటి బాధ ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ కష్టాలు తొలిగే మార్గం కోసం బాగా ప్రయత్నిస్తూ ఉంటారు కనుక కష్టాలు అధికంగా ఉన్నప్పుడు తొలగించేటువంటి మార్గం ఏ నామాన్ని పట్టుకుంటే లేకపోతే మనం ఏం చేస్తే ఈ కష్టాలన్నీ తొలగిపోతాయి అయితే ఈ ప్రశ్న అడుగుతున్నప్పుడల్లా కూడా అవతల వాళ్ళని చూస్తుంటే నాకు అదే బాధేస్తూ ఉంటుంది కష్టము అంటే ఎప్పుడు కష్టమవుతుంది ఏదైతే మనకి మనస్సుకి దగ్గరగా ఉందో ఏదైతే మనం కావాలని కోరుకుంటుంటామో ఆ కోరుకునేది మనకి దక్కకపోతే అదే కష్టం నిజమైన కష్టాలు అంటే ఎవరికి పాండవులకు వచ్చినటువంటివి నిజమైన కష్టాలు ద్రౌపదికి వచ్చినటువంటి నిజమైన కష్టం కనుక ఈ కష్టాలు మన పురాణ ఇతిహాసాల్లో చెప్పి అయ్యా ఇగో ఇది కష్టం అంటే అని చెప్తే ఆ కష్టాన్ని అయ్యో అయ్యో అనుకుని గుండెలు బాదుకుంటూనే అయ్యో ఇంత అన్యాయం చేశారా ఆయా గ్రంథాల్లో ఆడవాళ్ళకి ఇంత అన్యాయం జరిగింది అనుకుంటూనే అవి కష్టాలు అనేటువంటి అది కేవలం ఏదో పురాణాల్లో చెప్పారు అది వెన్నీ వదిలేయడం వరకే కష్టం అనుకుంటే మరి శ్రీకృష్ణుడు కారాగారంలో పుట్టాడు అది తప్ప ఇంకో వ్యాపకం లేకుండా పాపం గో నందగోకులంలో పెద్ద రాజయుండి కూడా క్షత్రుడై పుట్టిండి కూడా పాపం ఆవులు గొర్రెలు కాచుకునే వాళ్ళ దగ్గర ఉండిపోయాడు అవునా కదా చిన్న 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 ఈ మిగిలిపోయినటువంటి అన్నాలు చద్దన్న మూటలు తింటూ పెరిగాడు అవునా కదా కనుక కష్టం అంటే ఏమిటి ఏ పని చేస్తున్నా సరే దాని పట్ల ఇది నాకు ఇష్టం లేదు ఇది నేను కోరుకున్నటువంటిది కాదు అనేటువంటి భావనతో ఆ పని చేయడమే పెద్ద కష్టం ఇంకా అంత అంత వేరే కష్టమేం లేదు మన భర్త మనల్ని ఒకలా చూసుకోవాలి అని కోరుకున్నాం అలా మనిషి లేకపోతే అది కష్టం మన అత్తగారు మనకి నచ్చినట్లుగా ఉండట్లేదు ఆవిడ అలా ఉండట్లేదు కనుక అది ఒక పెద్ద కష్టం మనకి నచ్చినట్లుగా ప్రతి ప్ర ప్రపంచం అనేటువంటిది అసలు ఎందుకు ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన కనుక వస్తే కష్టం ఎక్కడ ఉండదు మనకి నచ్చినట్లు కాకుండా ప్రపంచం మనకి ఏది నిర్దేశించిందో ప్రకృతి మనకి ఏది ఇవ్వదలుచుకుందో ఆ ఇవ్వదలుచుకున్న దాన్ని మనకి ఇష్టంగా మార్చుకునేటంత శక్తి మనలో పెరగాలి కష్టం తొలగాలి అంటే అర్థం ఏమిటి మనకు ఉన్నటువంటి ఆ కష్టం ఇది కష్టం అనుభవించేటువంటి స్థాయి నుంచి ఇది కష్టం కాదనుకునేటువంటి స్థాయికి మనం ఎదగాలి ఇంకా ఈజీగా చెప్పుకోవాలనుకోండి ఒకటో క్లాస్ చదివే పిల్లవాడికి వాడి చదివే ఏబీసీడీలే ఏ ఫర్ యాఫిల్ బీ ఫర్ బాయ్ ఇవే వాడికి చాలా పెద్ద ఐఏఎస్ ఎగ్జామ్ రాస్తున్నంత భారంగా ఉంటాయి వాళ్ళమ్మ పదిసార్లువరే చదివా 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 అని పాపం వాడిని రాపాడేస్తూ ఉంటుంది వాడికన్నా వాళ్ళ అన్నయ్య ఉన్నాడు అనుకోండి ఐదో క్లాస్లో చదువుతున్నాడు వాడికి అబ్బాయి లెక్కలు ఎంత కష్టం వాడు ఏ దగ్గరే ఆగిపోయాడు అదే పెద్ద కష్టం ఇది ఆఫ్టర్ ఆల్ అని నేను హండ్రెడ్ హండ్రెడ్ అంటాడు వాడు ఒకటో క్లాస్లో ఉన్నప్పుడు ఆ ఒకటో క్లాస్లో చదివే పుస్తకాలు వాడికి బాగా కష్టం అనిపిస్తూ ఉంటాయి అంటే అర్థం ఏమిటి ఒకటో క్లాస్ స్థాయి నుంచి ఐదో క్లాస్ స్థాయికి ఎప్పుడైతే పిల్లవాడి మనస్సు బుద్ధి ఎదుగుతోందో ఈ ఒకటో క్లాస్లో ఉండేటువంటి సమస్య ఏదైతే ఇదివరకు సమస్య అనిపించిందో ఇప్పుడు అది వాడికి సమస్య అనిపించట్లేదు ఐదో క్లాస్ పిల్లవాడికి అలాగే జీవితంలో మనకి అత్తగారు సమస్య లేకపోతే భర్త సమస్య పిల్లల సమస్య మన తోడుకోవడం సమస్య లేకపోతే ఆడబడుచుల సమస్య డబ్బు సమస్య లేకపోతే ఇంకో సమస్య ఇంకో సమస్య ఏ సమస్య అయినా సరే అది సమస్య అనిపించినంత స్థాయికి బుద్ధిని మనస్సుని కనుక ఎదిగేలా మనం చేసుకుంటే అది అసలైన రహస్యం ఇంకా ఈజీగా చెప్పాలనుకోండి మా గురువు గారు చెప్తుంటారు బ్రహ్మగారు ఓ పాతి కిలోల బస్తా తీసుకొచ్చి ఇంట్లో బియ్యం తీసుకొచ్చి పెట్టారు ఓ యాభై కిలోల బస్తా అనుకుందాం ఆ యాభై కిలోల బస్తా తీసుకొచ్చి ఆ ఇంట్లో పెట్టాక అది మనకు నిజంగా అప్పుడు మూట తీసి గబ్బుకున్న మనకు కావాల్సిన డబ్బాలో పోసుకుంటూ ఉంటాం ఆ పోయడానికి ఇంట్లో మగవాళ్ళు కొద్దిగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఆడవాళ్ళకి అవునా కదా ఒకవేళ మగవాళ్ళు అనుకోకుండా ఇంట్లో లేరు ఓ నాలుగు రోజుల పాటు ఏదో ఊరు వెళ్ళారు అప్పుడు ఆ యాభై కిలోల బస్తాన్ని మనం ఎత్తగలమా ఎత్తగలిగిన వద్దు ఏ నడుము పట్టేస్తుంది ఎందుకు వచ్చింది అది అక్కడే ఉండి నెమ్మదిగా ఏం చేస్తామంటే ఏ రోజు అవసరానికి ఆ రోజు అందులో కాస ఆ గిద్ద పెట్టి బియ్యం కావాల్సినవి తీసుకుంటాం లేదు ఇంటికి ఎవరు వస్తున్నారు ఈ బి ఈ బస్తా ఇక్కడ నుంచి తీసేయాలనుకున్నాం అనుకోండి ఏం చేస్తాం జాతర దాన్ని లాక్కుంటూ లాక్కుంటూ ఓ పది నిమిషాల పాటు ఇక్కడి నుంచి అక్కడెక్కడో కిలోమీటర్ దూరంలో ఉందనిపించే బాల్కనీకి జాత మనం విడిగైతే మనం రెండంగల్లో వెడుపుతాం బాల్కనీలోకి ఆ కష్టము అంటే నీలో ఉన్నటువంటి శక్తిని ఓ వినియోగం లోకి తెచ్చిన ఆ శక్తికి ఇంకా ఎక్కువ స్థాయిలో అవతల పని కనుక ఎదురకుండా ఉంటే ఆ పని నీకప్పుడు కష్టంగా అనిపిస్తుంది అదే అందులోంచి ఓ పాత కిలోల బియ్యము ఓ డబ్బాలో పోసేసి నెమ్మదిగా ఒక రెండు మూడు సార్లుగా గిన్నెల్లో పోసుకుంటూ వెళ్ళిపోయి అందులో పోసే అనుకో సగం బస్తా అవుతుంది ఆ సగం బస్తా నువ్వు అలవకంగా ఎత్తేస్తావు అవునా కదా కనుక ఆ ఎదురకుండా ఉన్నటువంటి పనిని చేయగలిగేటువంటి సామర్థ్యత ఎప్పుడైతే నీలో తక్కువగా ఉంటుందో ఆ ఎదుర్కొంటూ ఉన్న పని పెద్ద భూతంగా కనపడుతూ ఉంటుంది అలాగే మనస్సుకి సామర్థ్యత ఎప్పుడైతే తగ్గి ఉంటుందో మనకు అనిపించేటువంటి కష్టాలు అనిపించేటువంటి వ్యవహారాలన్నీ కూడా పెద్ద భూతద్దాలుగా భూతాలుగా కనపడుతూ అవ్వ అసలు నాకున్న కష్టం ప్రపంచంలో ఎవ్వరికీ లేదు అనేటువంటి ఒక విషయం మనకి బాగా అనిపిస్తూ ఉంటుంది కనుక మన మనస్సు యొక్క శక్తిని అలాగే మన మనస్సు తర్వాత మనస్సుతో పాటు పనిచేసే బుద్ధి యొక్క శక్తిని ఈ రెండింటినీ కనుక పాజిటివ్గా పెంచుకుంటే అలాగే శరీరమైనటువంటి శారీరకపరమైనటువంటి శక్తిని ఈ మూడింటినీ కనుక ఒకే స్థాయిలో మనం పెంచుకుంటూ పోతే జ్ఞానము జ్ఞానంతో వచ్చేటువంటి విజ్ఞానము విజ్ఞానంతో పాటు వచ్చేటువంటి స్టెబిలిటీ శరీరానికి దేహానికి కాన్ఫిడెన్స్ వస్తూ ఉంటుంది వీటన్నిటిని కూడా సమతుల్యంగా కనుక మనం పెంచుకుంటూ పోవాలి అంటే ఉపయుక్తం ఏమిటి అయ్యా దీనికి బాగా ఐక్యూ కావాలి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే ఎంత చదవాలో ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఒక జిల్లాని ఒక లేకపోతేనేమో ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులకి కావాల్సినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ని చిటిక వేసేటువంటి ఆ సమయంలో వాళ్ళకు అన్నీ ఇవ్వగలిగేటంత సామర్థ్యం మనకి పెరగాలి అంటే ఎంత చదువుకుంటే అవుతుంది ఎన్ని బుర్రలు అట్టు పెట్టుకుంటే అవుతుంది ఒక సైనికుడు అవ్వాలి ఎంత శారీరక శ్రమ చేసి ఎంత ఆలోచన ఎంత బుద్ధికి పని చెప్తే వాడు ఒక సైనికుడు అయి దేశాన్ని కాపాడుతున్నాడు అలా ఒక మనిషి చేసేటువంటి కృషి ద్వారా కొంత బుద్ధిని పెంచుకోవడం ద్వారా ఒక లౌకికమైనటువంటి సమాజంలో ఒక యంత్రాంగం జాగ్రత్తగా నడవాలి అంటే దాన్ని నువ్వు ఎంత జాగ్రత్తగా నువ్వు చదువుకుని ఎంత ఎంత విషయాన్ని నువ్వు బుద్ధిలో నిక్షిప్తం చేసుకుంటే నువ్వు ఆ పని చేయగలుగుతున్నావు మంత్రులకు నువ్వు సాయం చేయకుండా చేయగలుగుతున్నావు ఒక అధికారిగా అలాగే ఒక దేశాన్ని రక్షించాలంటే నువ్వు ఎంత కష్టపడుతున్నావు ఎంత దాని మీద శ్రద్ధగా ఒక పనిగా ఒక తపస్సుగా ఎలా చేస్తున్నావు ఒక డాక్టర్ ఉన్నాడు ఒక మనిషికి ఆపరేషన్ చేయాలి ఎంత అదో తపస్సుగా ఎంత భావిస్తే ఆయన ఆ పని చేయగలుగుతాడు అలా నువ్వు చదివేటువంటి దాన్నో నువ్వు నమ్మినటువంటి దాన్నో అంత తపస్సుగా కనుక భావించి నువ్వు దాని మీద మనస్సు లగ్నం చేయగలిగితే ప్రతి పని తపస్సు తపస్ అవుతుంది ఆ తపస్సు చేసేవాడు యోగిగా మారుతాడు అలా నిత్యదనిక జీవితంలో నీకు వచ్చేటువంటి కష్టాలని కష్టాలు కావనుకునేటంత స్థితికి నువ్వు ఎదగాలి అనేటువంటి సంకల్పం ఎప్పుడైతే నీకు వస్తుందో ఆధ్యాత్మికత వైపుకి మనసు రమిస్తుంది ఆధ్యాత్మికత అంటే వెంటనే కళ్ళు మూసుకుని కూర్చుని ఇంకా స్తోత్రాలు చదివేసేయడం ఆధ్యాత్మికత కాదు ఈ కష్టము నాకేదో నేర్పిస్తోంది అని ముందు ఆలోచించడం ఆధ్యాత్మికత ఆ కష్టాన్ని ముందు రాగానే ఏడు చేసేసి పెడబుబ్బలు పెట్టేసి నన్ను ఇంత బాధ పెట్టేసి నేను ఏం పాపం చేశాను నేను ఎవరికి అన్యాయం చేశాననేటువంటి ఆ దిగజారుడ స్థితిలోకి వెళ్ళిపోవడం మనసును అంత చేసుకుని శరీరాన్ని కూడా అంత పడేసేసి అంత ఏడ్చేసేటువంటి స్థితి నుంచి బయటికి రావడం అనేటువంటిది తీసుకురావడం అనేటువంటిది ఆధ్యాత్మికత ఈ ఆధ్యాత్మికత అనేటువంటిది ఏమిటి అంటే ఒక విషయ పరిజ్ఞానం కాదు కొన్ని రకాలైన విషయాలన్నింటినీ కూడా క్రోడీకరించుకుంటే ఏ శక్తి అయితే మనలోకి వచ్చి సమస్యని సమస్యగానే మనల్ని మనంగానే చూసుకుంటూ ఇది పెద్ద సమస్య కాదనేటువంటి భావన ఆ సమస్య ఎందుకు వచ్చింది అనేటువంటి ఆ మూలం వైపుకి ఎప్పుడైతే మనిషి ఆలోచించగలుగుతాడో అది ఆధ్యాత్మికత బాగా పెంపొందినటువంటి స్థాయిలో మాత్రమే అర్థమవుతూ ఉంటుంది కనుక ఆధ్యాత్మికత అంటే ఇప్పుడు అర్థం ఏమిటి అంటే ఒక ప్లగ్ పాయింట్ లాంటిది మాత్రమే మనకు మనం ముట్టుకోలేనటువంటి మనకి తెలియనటువంటి మనం చూడలేనటువంటి ఒక శక్తిని ఈ రెండింటిని అనుసంధానం చేసేటువంటి ప్రక్రియ ఆ ప్రక్రియని మరి ముట్టుకోకుండానే ఆ శక్తిని మనం అనుభవించాలి అనుభవించాలి అంటే ఏం చేయాలి ఆ శక్తిని మనకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉంచగలిగేటువంటి పరికరాలు నామాలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా పట్టుకుని కూర్చోవాలి ఆ పట్టుకుని కూర్చు కూర్చుంటే ఏమవుతుందంటే ఆ శక్తి మనలోకి ప్రవహిస్తుంది ఇది మనం ప్రతిసారి చెప్పుకుంటూనే ఉన్నాం ఆ శక్తి ప్రసరింపచేస్తూ దేని ద్వారా అయితే ఎంతటి కష్టమైనా సరే కష్టం అనిపించకుండా ఉంటుందో ఆ శక్తి ఎందులో ఉంది అంటే దుర్గానామంలో ఉంది దుర్గా ఏదైనా సరే కష్టం అసలు కష్టం రాకమునుపు దుర్గా దుర్గా అనుక్షణం నోట్లో అనుకోవచ్చు అనుక్షణం ఇరవై నాలుగు గంటలు బై సెవెన్ మీరు నోట్లో అనుకోండి దుర్గా దుర్గ దానికి ఓం వద్దు నమ వద్దు ఆ దుర్గా అనేటువంటి నామాన్ని కనుక అనుక్షణం నోట్లో అనుకుంటే పెద్ద కష్టం వచ్చింది అనుకోకుండా మనం ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయాలా చాలా పెద్ద పే పని పిల్ల అనుకోకుండా మాట వినకుండా బయటకు వెళ్ళిపోయింది లేకపోతే పిల్లవాడు నేను నేను ఫెయిల్ అయిపోయాను నేను ఇంటికి నన్ను ఫోన్ చేసి పెట్టేసాడు ఇంకెత్తట్లేదు ఫోను పెద్ద కష్టం ఇవి పెద్ద కష్టం అవునా కదా భర్త ఆయనకి ఆయనకేదో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి పెద్ద కష్టం అవునా కదా ఇలాంటి కష్టాలు జీవితంలో వచ్చాము ఎవరిని పట్టుకోవాలి ఆ పట్టుకుంటే ఎలా మనం ఇందులోంచి బయటకు వస్తాం అసలు మనం ఎంత కష్టంలో ఉన్నామో ఎవరికి చెప్పుకోలేనంత ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది లోపల నుంచి ఆ క్షణంలో కనుక ఈ దుర్గానామాన్ని పదే 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 ఆ కష్టం తీరి మళ్ళీ మనకి మనకు అనుకూలమైనటువంటి ఒక మెసేజ్ ఒక కాలో వచ్చేదాకా కనుక నామం అనుకుంటే నిజంగా ఎలా మబ్బు పట్టిందో అలాగే మబ్బు విడిపోయేటువంటి అవకాశం ఉంటుంది నిజంగా నమ్మండి ఆ శక్తి ఎంత గొప్పదంటే ఆ దకారానికి ఉకారాన్ని పెట్టి ఆ రకారానికి ఆకారం ఇచ్చి ఆ కింద గకారంతో దానికి అద్భుతమైనటువంటి మంత్రశక్తిని ఇచ్చినటువంటి ఆ ఋషులకు నమస్కరించుకుంటూ ఆ దుర్గానామాన్ని కనుక నిరంతరము అనుకున్నట్లయితే ఒకేసారి వెయ్యి ఓట్ల శక్తి శరీరంలోకి వస్తే ఆ వోల్ట్ల శక్తి కూడా మనకు ఉన్నటువంటి చీకట్నంతా కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి చీకట్నంతా కూడా పారద్రోలియం ఉన్నదాన్నంతా కూడా చూపించగలిగేటంత జ్యోతకం అవ్వగలిగేటంత శక్తిని మనకి ఇస్తే అన్నిటినీ చూసాక ఇంకా భయం ఏముంటుంది ఉంటుంది అన్నీ తెలుసుకున్నాక ఇంకా మనకి దా దాయడానికి ఏముంటుంది అటువంటి స్థితి వచ్చేస్తే నిజంగా మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అబ్బా ఏమీ లేదు భయపడ్డానంటే ఆ భయాన్ని తీసేసింది అమ్మవారు అలాగే ఇచ్చింది అమ్మవారే అప్పుడు వెలుగుతుంది ఇచ్చింది ఆవిడే నామం పట్టుకున్నాక తీసేసింది ఆవిడే ఈ రెండు తెలుసుకున్న తర్వాత ఇంకా తర్వాత తర్వాత వచ్చేటువంటి ఏ కష్టము ఇంకా కష్టం అనిపించదు ఆవిడ ఇచ్చింది ఆవిడే తీసేస్తుంది ఎందుకు ఇచ్చింది ఏదో ప్రారంభం నా వల్ల ఏదో తప్పు ఉంటుంది ఆ తప్పును అనుభవించడం కోసం ఇచ్చింది ఇలాంటి ఆలోచన పరిణతి అనేటువంటిది మనలో పెరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే ఆలోచనలో పరిణతి వస్తుందో మనం చూసేటువంటి విషయాలన్నీ కూడా చక్క చక్కగా ప్రామాణికమైనటువంటి ఒక మెసేజ్ని తీసుకొచ్చి మనకి ఇస్తూ ఉంటాయి ఆ మెసేజెస్ ఏంటో మనం జాగ్రత్తగా కోడ్ లాంగ్వేజెస్లో ఉంటాయి కష్టము అనేటువంటి కోడ్ లాంగ్వేజెస్లో ప్రతి విషయము ఉంటూ ఉంటుంది ఆ విషయాన్ని గ్రహించి కష్టాన్ని వదిలేయగలిగితే అంతా కూడా పెద్ద విశ్వవిద్యాలయం యూనివర్సిటీ లాంటి ఆ యూనివర్సిటీలో అనుక్షణం నేర్చుకునేటువంటి విద్యార్థులు మనం అందరం కూడా ఆ విద్యార్థులందరికీ కూడా కనపడుతున్నటువంటి ఆ కోడ్ లాంగ్వేజెస్లో ఉన్న విషయాన్ని జ్యోతక పరిచేటువంటి శక్తి ఈ దకార దు ఉకార రకార గకార వాళ్ళకి అద్భుతంగా ఉంది దుర్గా అనేటువంటి నామాన్ని అనుక్షణం నిజంగా అనుకుంటూ ఉండండి ఎంత పెద్ద కష్టమైనా ఎంత పెద్ద విపత్తు అయినా ఎంత పెద్ద జీవితంలో వచ్చినటువంటి అల్లకల్లోలమైనటువంటి విషయాల నుంచి అయినా సరే బయటికి పడిపోయి మళ్ళీ మన జీవితం శాంతమైనటువంటి సముద్రం ఎలా అయితే హాయిగా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుందో అందులోకి వెళ్ళి ముణకలు వేయాలని ఎలా అనిపిస్తూ ఉంటుందో అట్లా మళ్ళీ మనకి ప్రశాంతమైనటువంటి జీవనం దాని గమనం అమ్మవారి అనుగ్రహం వల్ల లభిస్తూ ఉంటుంది కనుక ఆ నామాన్ని వదలకుండా ప్రపంచమంతా కూడా ఆ దుర్గా అనేటువంటి నామంతో కనుక చక్కగా ఓలలాడుతూ ఉంటే ఎక్కడా కూడా ఎటువంటి రాక్షసుల వల్ల ఎవరికీ కూడా విపత్తులు ఆపదలు కలగకుండా ప్రపంచం అంతా కూడా శాంతివంతంగా మన పెద్దలు చక్కగా ఎలాగైతే ప్రపంచం ఉంటే ప్రపంచం అంతా కూడా ఆనందంగా ఉంటుందని భావించి ఊహించి అటువంటి మార్గ నిర్దేశకత్వాలు మనకు చేశారు అలాగే ఋషులు ఎటువంటి వాంగ్మయాన్ని ఇది చదవడం ద్వారా కొన్ని రకాల వైబ్రేషన్స్ బయటికి వెళ్ళి ప్రపంచం అంతా కూడా శాంతిగా ఉంటుందనేటువంటి భావంతో ఇంత వాంగ్మయాన్ని ఇచ్చారు ఆ ఋషులకు పెద్దలకు శాస్త్రవేత్తలకు నమస్కరించుకుంటూ ఇటువంటి నామాల ద్వారా మన అందరం కూడా వృద్ధి చెందాలి మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా అనేటువంటి ఒక సత్సంకల్పాన్ని చేసుకుంటూ ఉందాం అటువంటి సంకల్పాలు చేసుకోవటం మార్గంలో ఇటువంటి మరిన్ని ఎపిసోడ్స్ వైపు మళ్ళీ వెళ్తూ చక్కటి విషయాలు తెలుసుకుందాం మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారం